యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజల మౌలిక సమస్యల కల్పనతో ప్రభుత్వం వైఫల్యం చెందారని ఆరోపిస్తూ పలువురు ఎంపీటీసీలు సమావేశం నుండి వాకౌట్ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజల మౌలిక సమస్యల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ పలువురు ఎంపీటీసీలు సమావేశం నుండి వాకౌట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్ల అధ్వాన పరిస్థితులు ఉన్న మూలంగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తెరాస సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా సమస్యలపై బాధ్యత తీసుకోవాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకుని సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లో తిరగడం సిగ్గుచేటని అన్నారు. రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరిని విడనాడకుంటే భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. గ్రామ మండల జిల్లా వరకు అస్తవ్యస్తంగా ఉన్న రహదారి వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని, లేకుంటే పోరాటాలకు సిద్ధమని వారు అన్నారు. వెంటనే ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలమ్మర మండలంలో పూర్తిగా గ్రామాల నుంచి మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చే రహదారులు లేవు సరిగ్గా. మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ లోనికి రహదారులు లేవు. ఇవాళ ఇప్పుడే వచ్చిన సమాచారము చౌదరపల్లి కాడ ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. మరి అదే కాకుండా ఇవాళ పొద్దుగాల 10 గంటలకు మేడిపల్లి కాడ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రభుత్వం మీద నిర్లక్ష్యం వైఖరి మీద మేము ఇవాళ సభ నుంచి ఎంపీడీసీల అందరం మేము ముగ్గురము బైకాట్ చేయడం జరుగుతుంది. మేము చెప్తున్నాం ఒకటే, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో మాకు తెలియదు. ప్రజలకు కావాల్సింది ఏంది? రోడ్లు, విద్య, వైద్యము, ఇవి ఏవి కూడా పూర్తిగా విస్మరణీయంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, జెడ్పీ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, పాలక వర్గం ఏం చేస్తుంది అని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడ ఏదైతే ఉందో విలేజ్లోకి వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చే రహదారులు పూర్తిగా గిరిజన తండాలలో పూర్తి వాళ్ళకు ఎలాంటి సౌకర్యం లేకుండా చేస్తున్నందుకు మేము బైకాట్ చేస్తున్నాం. ఇంకోటి, ఏదైతే మండల్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ పోనీకే కూడా పూర్తిగా రోడ్లు అధ్వానంగా తయారైనాయి, ఆ విషయంలో మేము బైకాట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఆ విషయంలో మేము ఎలాంటి కాంప్రమైజ్ లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.